బీఆర్ఎస్ పార్టీలో మనకు ఫస్ట్ టైం వచ్చింది. ఇక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే గెలవటం అధికారంలో వచ్చినప్పుడు, కాబట్టి ఆ అవకాశం మళ్ళీ వస్తుంది. మీ అందరికి కూడా 100% చెప్తా ఉన్నాను నేను, కేసీఆర్ గారు తప్పితే మన తెలంగాణకు ఆల్టర్నేటివ్ లేదండి. వీళ్ళన్నీ కూడా ఎన్నో మాటలు చెప్తారు, ఎన్నో కథలు చెప్తారు, కానీ ఈ రకంగా కమిట్మెంట్తో పనిచేసి పనిచేయించే ముఖ్యమంత్రి మళ్ళా మళ్ళా దొరకడు మనకి, మళ్ళా మళ్ళా దొరకరు మనకి. నేను ఒక మాట మీకు టెక్నికల్గా చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ అండి. ఒక రైతులే కాదు ఎంజాయ్ చేసేది, మనం ఇళ్లలో ఎంజాయ్ చేస్తున్నాం, లేకపోతే కమర్షియల్ షాపుల్లో రెస్టారెంట్లో అందరి దగ్గర ఎంజాయ్ చేస్తున్నాం. అంతకుముందు మన ఇళ్లలో ఇన్వర్టర్లు ఉండేవి, షాపుల ముందు జనరేటర్లు ఉన్నాయి, కనపడినాయా? ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు అన్నీ మాయమైపోయినాయి. ఎట్లా సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ 60 సంవత్సరాలు చరిత్రలో, 66 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న స్థాపిత విద్యుత్తు కెపాసిటీ 7778 మెగావాట్లు అయితే, ఈ 9 సంవత్సరాల్లో 7778 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని 18,000 మెగావాట్లకు పెంచిండు కేసీఆర్ గారు. 18,000 మెగావాట్స్ మనకున్న ఇవాళ స్థాపిత విద్యుత్ మన దగ్గర ఉన్న విద్యుత్ కేంద్రాల ద్వారా. ఇది ఎట్లా సాధ్యమైంది? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సాధ్యమైంది? మన లైన్ లాస్లు కానీ, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు కానీ, లేకపోతే సబ్స్టేషన్లు కానీ కొన్ని వేల సంఖ్యలో పెట్టడం వల్ల ఇవాళ మనకి ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మన ఖమ్మంలో కాదు, ఎక్కడైనా సరే కరెంటు పోతే ఎమ్మటే చిరాకు పడుతున్నారు. గతంలో 6 గంటలు 10 గంటలు 12 గంటలు కరెంటు పోయినా చరిత్ర మర్చిపోయినాం. ఇప్పుడు ఏంది కరెంటు పోయింది, అర్ధ గంట అయింది ఇంకా రాలేదు, అదేదో ఏదో మన మెయింటెనెన్స్కి తీసేసినా కూడా భరించలేని పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యతరగతి అయినా కూడా, లోవర్ మిడిల్ క్లాస్ అయినా, ఓ ఏసీ లేకుండా, ఒక ఫ్రిడ్జ్ లేకుండా, టీవీ లేకుండా, సెల్ ఫోన్ లేకుండా, టూ వీలర్ లేకుండా లేదు ఇల్లు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఆ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని మర్చిపోవద్దు. ఇది ఒక్క ఖమ్మంలోనే జరగలేదు, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగింది. ఇవాళ ధాన్యం పండించే ధాన్యం, పాపం రాజశేఖర గారిని నేను మంత్రిగా చాలా ఇబ్బంది పెట్టా. ఈ 4 ఏళ్ళు ఆయన ఎంత ఇబ్బంది పెట్టినంటే, వాళ్ళు ఎట్లా కొన్నారంటేనండి పాపం ధాన్యం. కరోనా సమయంలో మొత్తం అంతా బంద్ అయిపోయినా కూడా మేము ధాన్యం కొనుగోళ్ళకి బియ్యం మిల్లోళ్ళు, లారీలోళ్ళు, ప్రభుత్వం పనిచేసింది. అందరు ముక్కులు గుడ్డలు కట్టుకొని ఇళ్లలో దాక్కున్న సమయంలో కూడా ముట్టుకుంటే చచ్చిపోతామేమో అని చెప్పి అంత భయం కదా. ఇందాక తమ్ముడు చెప్పిండు, నేను కరోనా నాకు 2 సార్లు వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూలోకి పోయి నేను భోజనం అందజేస్తే మా అమ్మ చూసి నీకేమైనా పిచ్చిలేసిందా అని చెప్పన్నది. అంటే ఏంది, ఎందుకంటే ఏమవుతుంది మొత్తం కేర్ తీసుకునే పోయినా కదా అంటే, అట్లా కాదు కదా, నువ్వు ప్రాణం మీదకి ఎట్లా తెచ్చుకుంటావు, ఐసీయూలోకి ఎట్లా పోతావు అంటే, మరి ఐసీయూలోకి నేను పోతే మరి ఎవడు పోవాలా? మరి అక్కడ ఉన్న డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళు 12 గంటలు 24 గంటలు పీపీఏ కిట్లు వేసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళకి మనోధైర్యం రావాలన్నా, లేకపోతే ఇంకోళ్ళు రావాలన్నా, ఓ పొలిటీషియన్ వెళ్తేనే అవుతుంది. మనం మెడికల్ కాలేజ్ నడుపుతున్నాం, హాస్పిటల్ ఉంది మనకి, మనకు తెలుసు. కాబట్టి మనం అట్లా వెళ్తే బాగుంటుందని ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పీపీఏ కిట్ వేసుకొని వాళ్ళకి వెళ్ళి నేనే భోజనం తయారు చేసుకొని తీసుకెళ్ళి ఇస్తే ఆ రోజున మా అమ్మ నాతో అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. భగవంతుడు ఉన్నాడు, మంచి చేసినప్పుడు మనకి ఎట్లా చెడ అవుతుంది? 2 సార్లు కరోనా వచ్చినా సరే బతికిపోయినా నేను. కారణం ఏంటంటే, మనం మంచి చేసినాం, ప్రజల పట్ల ఉన్నాం, ప్రజల పక్షాన ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను పేరుతో పిలిచినా, లేదా నేను వాళ్ళని పేరుతో పిలిచే ఒక అవినాభావ సంబంధం ఏర్పడినా కూడా, నాకు వెన్నుదన్ను ఇచ్చింది ఎవరయ్యా అంటే అన్ని వర్గాల వాళ్ళు. నన్ను ముస్లింలు అజయ్ ఖాన్ అని పిలుచుకుంటారంటే అది మామూలు విషయమా? జనరల్గా ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని తన వాళ్ళని చెప్పి అనిపించుకోవటం అనేది చాలా కష్టం. దానికోసం అని చెప్పి ఎంత శ్రమిస్తే వాళ్ళు నన్ను ఆదరించారు. ఇవాళ వాళ్ళ మనిషిగా నన్ను వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ కాన్ని నాకు తగిలిచ్చి నన్ను వాళ్ళ మనిషిగా వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు. అంటే చాలా కష్టతరమైన కాన్స్టిట్యుయెన్సీలో అందరి మన్నలు చూడగొనడానికి నా వంతు కృషి చేశా. ఈ 10 సంవత్సరాలు ఒళ్ళు దాచుకోకుండా పనిచేశా, అట్లనే ఇంకో 5 సంవత్సరాలు కూడా పనిచేస్తా. డెఫినెట్గా నేను ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తా, మీ అందరి మన్నలు పొందుతా, మీ తలలో 4గా వ్యవహరిస్తా, ఎవరిని కష్టపెట్టను, ఎవరి జోలికి రాను, లేదా ఎవరిని ఏమి అడగను, ఆశించను. కేవలం 5 ఏళ్లకు ఒక్కసారి మాత్రం మీ మద్దతు, మీ ఓట్లు మాత్రమే అడుగుతా. వేరే నేను అన్ని కూడా నేను నా జేబులోంచి పెట్టుకుంటా. నాకు దేవుడు ఇచ్చిండు, మా నాన్నగారి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ విషయంలో మరి ఎవరికి భారం కాలే ఇంతవరకు. మరి ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఇంకా 2 నెలలు ఉండగా కూడా పోటీపడి మరీ నాకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెడతారు. ప్రతిరోజు కోటేశ్వరరావు గారు వస్తున్నారు, కోటేశ్వరరావు గారిని నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఇట్లా ఇంకా 60 డేస్ ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనాలు పిలిచి పెట్టి వాళ్ళకే వాళ్లే
मरी ब्रेकफास्ट अरे अंदर पीलुकोनी नलगरनी दगर पीलुकोनी वाल वाल मनसो चपेट वाल मनसो मटल चाल मंदी చెప్పి నాకు సంగీభావం ప్రకటిస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నాకు పూర్తి నమ్మకం ఉంది తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం కేసీఆర్ గారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావటం ఖాయం అందులో మనం భాగస్వామ్యంగా ఉండాలి మన కమ్మం అందులో ఉండాలి మన ప్రయారిటీ అదే ఉండాలి అందుకని ఈసారి రాజకీయాలు వద్దు మనకి వ్యక్తులు వద్దు రాజకీయ పార్టీలు వద్దు లేకపోతే ఎజెండాలు వద్దు మన కమ్మం అభివృద్ధి మన ఎజెండాగా మనం ముందుకు పోదాం ఎందుకంటే ఎన్నికలు వచ్చేటప్పటికి ఎవరైనా వస్తారు అక్కడ అడ్జస్ట్ గానోళ్ళు ఇక్కడకో ఇక్కడ అడ్జస్ట్ గానోళ్ళు అక్కడకో లేకపోతే పార్టీలు మారో ఇంకోటో ఏదో ఒకటి కావచ్చు ఏదో లాస్ట్ ఛాన్స్ అనో చివరి అవకాశం అనో అప్లికేట్ చేయొచ్చు సింపతి చూపించొచ్చు వీటికి దేనికి మనం కరగొద్దు కమ్మ వాళ్ళు దేనికి కరగొద్దు మనం ఒక అభివృద్ధికే కరుగుదాం ఇంకా దేనికి కూడా కరగొద్దు అని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఒకసారి అట్లా అయితే ఏమవుతుందంటే మళ్ళీ మనం పరాయోళ్ళమే అయిపోతాం ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి 76 సంవత్సరాల చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్మానికి మంత్రి పదవి ఇదే ఫస్ట్ టైం రాటం ఇవాల ఆ అవకాశం వచ్చింది కాబట్టి మనం ఈ కార్యక్రమం చేసుకోదలుచుకున్నాం గతంలో వచ్చిని సత్తుపల్లికి వచ్చింది మాదిరికి వచ్చింది లేకపోతే కొత్తగూడెం పోయింది ఎక్కడెక్కడికో పోయినాయి కానీ కమ్మంకి రాలే ఆ వచ్చిన దాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కమ్మంకి ఉంది అంతే కదా బీఆర్ఎస్ పార్టీలో మనకు ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే గెలవటం అధికారంలో వచ్చినప్పుడు కాబట్టి ఆ అవకాశం మళ్ళీ వస్తుంది మీ అందరికీ కూడా 100% చెప్తా ఉన్నా నేను నాకు తండ్రి నా సోదర సమానులు కూడా ఎందుకంటే నాన్నగారితో పాటు పనిచేసి మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరందరూ కూడా నాన్నగారితోని పనిచేసిన వాళ్ళు అంటే మా నాన్నగారు నాకు ఒక ఆస్తిపాస్తులు ఏమి ఇచ్చిందంటే మీ రూపంలో ఇచ్చిండు నాకు అంటే నాకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ హీ హాస్ గివెన్ మీ లెగసీ లెగసీ అంటారు దాన్ని కమ్మల్లో నాకు ఇచ్చిన లెగసీ ఏంటంటే అది ది యువర్ ఆల్ ది లెగసీ దట్ హీ హాస్ గివెన్ టు మీ ఆ లెగసీలో భాగంగా నాకు దొరికిన రాజేశ్వరరావు గారు ఎప్పుడు కూడా నన్ను మనస్ఫూర్తిగా సమర్థించుకుంటూ ఈ 2 సార్లు ఎన్నికల్లో నా వెనక నిలబడి నాకు సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా నా కోసం అని చెప్పి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మీ అందరితోనూ కూడా మాట్లాడిచ్చారు చాలా బాగా మాట్లాడారు ఒక్కోసారి ఆత్మ సంతృప్తి కలుగుతూ ఉంది ఒక్కోసారి అనిపిస్తుంది నేనే చేశానా ఈ పనులని కూడా అనిపిస్తూ ఉంది రియల్లీ సమ్ టైమ్స్ ఐ ఫీల్ రియల్లీ వండర్డ్ ఈ అభివృద్ధి కోసం అని చెప్పి నేను పడిన తపన లేకపోతే ఇంకోటి మీరందరూ గుర్తించడం అనేది నాకు పెద్ద రికగ్నిషన్ ఎందుకంటే ఇక్కడ దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జే చెప్తా ఒక 40 సార్లు ఎక్కువంటాను నేను అది ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అది పూర్తి కావాలని దాన్ని ఎట్లనైనా ఆపాలని అప్పుడు దాన్ని ఎట్లనైనా రాకుండా చేయాలా ఆపాల ఒట్టిగా జీవో ఇచ్చారు దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాకూడదు కానీ నా తిప్పలు నింబడి బయటకు చెప్పలేక కక్కలేక మింగలేక దాన్ని బాగా దాన్ని పూర్తి చేయించుకోవటానికి మాకు చుక్కలు కనపడ్డాయి ఎన్నడు కనపడలే చుక్కల్లో చంద్రుల అభివృద్ధి ప్రదాతలు మాత్రం దాని జోలికి దగ్గరకు కూడా రాలే కానీ దానికి నిధులు రిలీజ్ చేయించుకోవటానికి ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగి దాన్ని చేయించుకోవటానికి నేను అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్కి వచ్చాక నేను తీసుకున్న మొట్టమొదటి చర్య అనమాట అది అప్పుడు కేవలం జీవో ఇచ్చి వదిలేశారు అనే నా కష్టం ఏంటనేది నేను ఆ రోజున పడ్డది నేను నా సొంత ఇంటికి నేను ఏ రకంగా అయితే నా సొంత మెడికల్ కాలేజీకి ఏ రకంగా అయితే 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు నిచ్చెనల మీద ఎక్కినో అట్లా ఈ ఫ్లైఓవర్ మీద ఎక్కిన ఈ ఫ్లైఓవర్ అని కాదు ఖమ్మంలో జరిగిన ఏ అభివృద్ధి కార్యక్రమంలోనే సరే ఆ రకంగా నేను శ్రమించిన దానికి కారణం ఏంటంటే నేను కాబట్టి మళ్ళీ ఎవరైనా చేయలేస్తారో లేదో ఒక వర్రీ మా కార్పొరేటర్స్ అందరికి అదే చెప్తా ఉంటాను అనమాట మళ్ళీ నా తర్వాత ఎవరైనా చేస్తారో లేదో భయ్ నేను ఉండగానే చేస్తాను నేను మంత్రి ఉండగా అయిపోతుంది కదా అని ప్రతి వైపులా నలుచెరుగులా కూడా ఆ పట్టుదలతోని చేసిన అభివృద్ధికి వాళ్ళు మీరందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున అభినందిస్తున్నందుకు నాకు మద్దతు తెలుపుతున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజే ఖమ్మంలో జనరల్గా గతంలో ఖమ్మం అంటే కాంప్లికేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ ఎంత కాంప్లికేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ అనేది మీకు తెలుసు అంత కాంప్లికేటెడ్ కాన్స్టిట్యుయెన్సీలో జనరల్గా ఎవరైనా సరే ఒకసారి వచ్చారు రెండోసారి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి ఉండరు రెండోసారి ఇక్కడ పక్కకి వెళ్ళిపోవాలని చూస్తారు ఎక్కువ మంది పాలేరు వైపు వెళ్ళిపోతారు అందరూ మీరు చూసే ఉంటారు గమనించే ఉంటారు ఒకసారి ఖమ్మం గెలిచిన తర్వాత రెండోసారికి పాలేరు వెళ్ళిపోవాలని చూశారు అందరూ గతంలో ఏ పార్టీలో గెలిచినా మీరు చూడండి సో కానీ ఖమ్మము రెండోసారికి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఖమ్మంలో ఆ కాంప్లికేటెడ్ నేచర్ కానీ మీరు చూడండి మా నాన్నగారు కానీ నేను కానీ మా నాన్నగారు 2 సార్లు గెలిచారు మళ్ళీ 2 సార్లు ఓడిపోయారు
ఆయన కమ్మ వదిలిపెట్టలే పక్క దిక్కులు ఎక్కడ చూడలే మేము మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఈ ప్రజల్ని పట్టుకొని ఉన్నాం నాన్నగారి తర్వాత నేనైనా సరే మా ప్రయారిటీ ఖమ్మమే ఖమ్మం కాకుండా పక్క దిక్కులు చూసే మరి మనస్తత్వం మాకు కాదు కాబట్టి అందులో ఆ ఎజెండాతో ముందుకు పోయినాం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రజలందరికీ సంబంధించిన మరి అవినాభావ సంబంధం అట్లా కొనసాగుతుంది అక్కడ నేను అనేక సార్లు చెప్పా నేను ఇక్కడ భూమి పుత్రుణ్ణి